तेजस् कंचरला खुशबू चौधरी ఈ క్యాస్టింగ్తో మనకి ఎస్టర్డ్ అయితే సో ఉరుకు పట్టేలా మూవీ అనేది రిలీజ్ అయింది గాయస్ సో తేజస్ కంజర్ల ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ మూవీ అయితే చేస్తున్నారు అండ్ ఆల్సో ఈ మూవీ అనేది మీకు ట్రైలర్లో సో చాలా చాలా మంచి ఇంపాక్ట్ అయితే కలిగించింది సో ట్రైలర్ అయితే ఒక జోనర్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ని అయితే అట్రాక్ట్ చేసింది మరి ఈ మూవీ అనేది ఎలా ఉంది అనేది కంప్లీట్గా చూద్దాము గాయస్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో మీకు ఏమైనా సినిమాలు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ అంజే కిషోర్లు అయితే జాయిన్ అవ్వండి గాయస్ ఇంకా మూవీ మెయిన్ స్టోరీకి వచ్చేసరికి మీకు తెలంగాణలోని ఒక పల్లెటూరు నేపథ్యం అయితే చూపిస్తారు అందులో పటేల్ అనే ఒక అబ్బాయిని అయితే చూపిస్తారు ఈ అబ్బాయి ఏ పని చేయకుండా జస్ట్ సెవెంత్ క్లాస్ వరకు చదివి చదువునైతే ఆపేస్తాడు దీనికి గల రీజన్ ఏంటంటే ఒకటి తనకి చదువు అంటే ఇష్టం లేదు ఇంకోటి వాళ్ళ ఫాదరు రామరాజు సో ఊరి సర్పంచ్ సో సర్పంచ్ కొడుకు అవడం వల్ల తనకి చాలా చాలా డబ్బు అయితే ఉంది అండ్ ఆల్సో మాకు ఎటువంటి కైండ్ ఆఫ్ సో పని చేయాల్సిన అవసరం లేదు చదువుకోవాల్సిన అవసరం లేదని చెప్పి మెంటాలిటీతో ఉంటాడు ఈ మెంటాలిటీతోనే తను చిన్నప్పటి నుంచి అనుకుంటాడు ఏంటంటే ఒక మంచి చదువుకున్న అయితే లవ్ చేస్తాను సో తన్నే పెళ్లి చేసుకుంటాను సో హ్యాపీగా బతికేస్తాను అని చెప్పి తనైతే అనుకుంటాడు ఈ ప్రాసెస్లో తను అనుకున్న విధంగా ఏది జరగదు ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న ఏ చదువుకున్న అమ్మాయి కూడా తన వైపు చూడదు తన లవ్ చేయదు కనీసం మాట్లాడడానికి కూడా ఇష్టపడరు ఎందుకంటే తను అంత ఖాళీగా ఏ పని చేయకుండా తిరుగుతాడు కాబట్టి ఎవరు లైక్ చేయరు సో ఇలాంటి పర్సన్ని డాక్టర్ చదువుతున్న అక్షర అనే అమ్మాయి సో లవ్ చేస్తుంది అసలు తిని లవ్ చేయడానికి వాడి దగ్గర ఏం చూసింది అనేది మనకి మెయిన్గా ఒక హింట్లా చూపిస్తారు మూవీలో అంటే క్వశ్చన్ మార్క్లా చూపిస్తారు ఆ తర్వాత ఒకనొక సిచ్యువేషన్లో ఈ హీరోయిన్ ఉంది కదా అక్షర సో తిన్ని కాపాడే ప్రయత్నంలో హీరో అయితే యాక్సిడెంట్లో తన అయితే కోల్పోతాడు గైస్ ఇలా కోల్పోయినప్పుడు ఒకరోజు హాస్పిటల్కి తన పిలిచి హీరోనే చంపాలని హీరోయిన్ అండ్ ఆల్సో వాళ్ళ ఫ్యామిలీ చూస్తారు అసలు హీరోయిన్ కాపాడిందే మన పటేల్ కదా మరి పటేల్ని వాళ్ళ ఫ్యామిలీ అండ్ హీరోయిన్ ఎందుకు చంపాలనుకుంటున్నారు అనేది మనకి మూవీలో అయితే టెన్ ట్విస్ట్ అండ్ టర్మ్స్ అనేవి పెట్టుకొని సో ఒక స్టోరీ లైన్ అయితే వీళ్ళు క్రియేట్ చేశారు ఓవరాల్గా మీకు స్టోరీ పరంగా కొంచెం బోరింగ్ అనిపించినా వాళ్ళు తీసే విధానం అనేది మీకు కొంచెం అట్రాక్ట్ అయితే చేస్తుంది అండ్ అక్కడక్కడ వచ్చే ట్విస్ట్లు అండ్ ఆల్సో మీకు అక్కడక్కడ రిలీజ్ అయ్యే ఆ ట్విక్స్ అంటే మీకు ఎలివేషన్స్ కానీ ఇవన్నీ మీకు బాగానే అనిపిస్తాయి కాకపోతే స్టోరీ పరంగా మీకు బోరింగ్ రొటీన్ స్టోరీ అనిపించిన మీకు ఒక డీసెంట్ అని చెప్పుకోవచ్చు మరీ మీకు ఇది సూపర్ డూపర్ అని కాకుండా ఓకే చూడచ్చు ఒకసారి అనేటట్టు అయితే మీకు మూవీ అనేది ఉంటుంది మెయిన్గా ఈ మూవీలో క్లీడ్ రోల్ చేసిన తేజస్ కంచర్ల యాక్టింగ్ అయితే అయితే ఈ మూవీలో చాలా చాలా బాగుంది మీకు మెయిన్గా మూవీ అంతా తనే నడిపిస్తాడు ఇంకా వేరే క్యారెక్టర్స్ అనేవి మనకు చాలా ఉన్నాయి మీకు కామెడీ పరంగా చమ్మక్ చంద్ర కానీ లేకపోతే మనకి స్వర్ గోపరాజ్ రమణ క్యారెక్టర్లు అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఓవరాల్గా సినిమాని లీడ్ చేసిన మాత్రం మన తేజస్ కంచర్లని చెప్పుకోవాలి ఇంక ఈ మూవీలో మీకు ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి మెయిన్గా హీరో అయినా చెప్పుకోవాలి సో తన నటనతో బాడీ లాంగ్వేజ్తో యాక్షన్ సీక్వెన్స్లో అయితే చాలా బాగా నటించాడు కాకపోతే గైస్ కొన్ని కొన్ని ఏవైతే సిచ్యువేషన్స్ ఉంటాయి లైక్ మీకు ఇంటర్వ్యూల్స్ సీన్ మీకు ఈ మూవీలో మెయిన్ హైలైట్ ఏంటంటే ఇంటర్విల్ సీన్ ఇంటర్విల్ సీన్ అనేది వాళ్ళు చాలా మంచిగా ప్రొజెక్ట్ చేశారు అక్కడ వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లేకపోతే అక్కడ వచ్చే ట్విస్ట్ కానీ ఇవన్నీ మీకు చాలా బాగుంటాయి సో దానివల్ల ఏమవుతుందంటే మీకు సెకండ్ హాఫ్ చూడాలనే ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేశారు మీకు ఫస్ట్ హాఫ్ అంతా మీకు మెయిన్గా వీళ్ళు అంటే వీళ్ళు ప్రొజెక్ట్ చేసేది ఏంటంటే మెయిన్గా ఫస్ట్ హాఫ్లో మీకు ఎక్కువ డబల్ మీనింగ్ డైలాగ్స్తో కామెడీ చేసే విధంగా ట్రై చేశారు అది ఎక్కువ వర్కౌట్ అవ్వలేదు కాకపోతే సటన్ ఆడియన్స్కి అయితే అది నచ్చు మెయిన్గా మీకు ఇంటర్వ్యూలు అంటే ఫస్ట్ హాఫ్లో చెప్పుకోవాలనుకుంటే మీకు హీరో హీరోయిన్స్ వాళ్ళ లవ్ స్టోరీ అంటే లవ్ ట్రాక్ అయితే మీకు చూపిస్తారు అలానే కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అయితే ఉంటాయి సో హీరో ఫ్రెండ్స్ వీళ్ళందరితోని అండ్ మీకు ఫస్ట్ హాఫ్లో చాలా బిగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఇంటర్వ్యూల్ సీన్ మాత్రం చాలా చాలా బాగా తీశారు సో ఇది మీకు హైలైట్ అని చెప్పుకోవచ్చు ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనం ఫస్ట్ హాఫ్ ఇంటర్వ్యూ సీన్ చూడగానే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఏంటంటే ఇంకా స్టోరీలోకి వచ్చేసాం సో ఇక్కడ చాలా ట్విస్ట్లు అండ్ ఆల్సో మీకు చాలా చాలా టర్నింగ్ పాయింట్లు ఉంటాయి అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాం సో ఇక్కడ మనకి డిసప్పాయింట్ చేసేది ఏంటంటే మనం అనుకున్నంత రేంజ్లో మనకి ట్విస్ట్లు అండ్ ఆల్సో టర్నింగ్ పాయింట్లు ఉండవు ఆ స్టోరీలో మనకి ఆ పాయింట్స్ అనేవి ఉన్నప్పటికీ దాన్ని ప్రొజెక్ట్ చేసే విధంలో అయితే కొంచెం ఫెయిల్ అయ్యారని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ మనం ముందే ఊహించేస్తాం ఈ సీన్లో ఇది వస్తుంది ఓకే నెక్స్ట్ సీన్ ఇది జరిగిపోతుంది అని చెప్పి మనకు అర్థమైపోతుంటుంది సో అది ఎవ్రీ ఆడియన్ ఎలానే ఎక్స్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తాడని చెప్పట్లేదు కాకపోతే మోస్ట్ ఆఫ్ మన ఆడియన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు అయితే మనకు ఆ స్టోరీ అనేది ఉంటుంది సో ఓవరాల్గా మీకు క్లైమాక్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ కాకపోతే కాకపోతేగా ఈ మూవీలో మీకు మెయిన్గా ఒక ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జస్ట్ ఒక మూవీ చూడాలి అనుకుంటే మీరు తప్పకుండా చూడవచ్చు ఇందులో మీరు ఎక్కువ కొత్త కంటెంట్ కావాలి మాకు సో మాకు ట్విస్ట్ అండ్ ట్యాంప్స్ ఎక్కువ ఉండాలి షీటెడ్జెస్ సీన్స్ ఉండాలి కైండ్ ఆఫ్ అనుకుంటే మీకు కొంచెం డిసప్పాయింట్ చేయవచ్చు మూవీలో మైనస్ పాయింట్స్ వచ్చేసరికి మీకు ఈ మూవీలో చాలా మంచి పాయింట్ అయితే తీసుకున్నారు కాకపోతే ఆ పాయింట్కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో కొంచెం ఫెయిల్ అయ్యారనే చెప్పాలి నిజానికి ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు మీకు అంటే మూవీ అంటే మూవీ అంతా మీకు ఇంట్రెస్టింగ్ అని అండ్ ఆల్సో మీకు ఫుల్ అయితే మనకి ఈ మూవీ అనేది సాగాలి మెయిన్గా ఈ సినిమా ఏ పాయింట్ ఆఫ్లో మీకు అలా కనిపించదు సో దీనికి తోడు చాలా సీన్స్ అయితే ల్యాక్ చేసినట్టు అనిపిస్తుంది మెయిన్గా క్లైమాక్స్ మీకు క్లైమాక్స్ సీన్ అనేది చాలా సాగుతీసినట్టు అయితే మీకు అనిపిస్తుంది ఇది ఒకటి ఇంకోటి ఏంటంటే లాజిక్స్ కూడా మీకు ఎక్కువ కనిపించవు ఈ మూవీలో ఇంకా హీరో హీరోయిన్స్ మధ్య లవ్ ట్రాక్ ఉంటుంది కదా ఈ ట్రాక్ అయితే మీకు మరీ అంత సో స్ట్రాంగ్ అయితే మీకు చూపించరు అదొక పాయింట్లో మనకి ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు అండ్ మెయిన్గా నిజానికి మన స్టోరీకి అనుగుణంగా జరుగుతున్న డ్రామాలో ఇంట్రెస్టింగ్ కంటెంట్ను మెయింటైన్ చేయొచ్చు కానీ ఈ విషయంలో ఎఫెక్టివ్గా అయితే మూవీ టీమ్ అయితే లేదు ఇంకా కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా మీకు కొన్ని ఫేక్గా అయితే అనిపిస్తాయి సో అది మీకు నచ్చకపోవచ్చు అండ్ సెకండ్ హాఫ్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఇంట్రెస్ట్గా నడుపుదామని చెప్పి చాలా మంచి ట్రై చేశారు కానీ అది స్క్రీన్ పైన అయితే ఒకటి కాలేదు మీకు పైగా సినిమాలో సిల్లీ ట్రాక్స్ కూడా మీకు మైనస్ అయ్యాయి సో ఓవరాల్గా ఈ మూవీ అనేది మీకు సో ఉంటుంది ఇంకా టెక్నికల్ పరంగా చూసుకుంటే సో మూవీలో మీకు టెక్నికల్ విభాగం అయితే కొంచెం డిసప్పాయింట్ చేసింది అనిపించు కాకపోతే గాయస్ మీకు ప్రవీణ్ లక్క మ్యూజిక్ ఉంది కదా మీకు సినిమాకి అయితే చాలా ప్లస్ అయింది సో ఇంకా సినిమాగ్రాఫీ అంటే మీకు ఓకే అనిపిస్తుంది కానీ గాయస్ ఈ మూవీలో బీజిఎం కానీ సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి సో ఇదైతే బెస్ట్ విషయం ఈ మూవీకి ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది అండ్ గాయస్ ఇంకా ఓవరాల్గా మనకి ఉరుకు పటేలా అంటూ వచ్చిన ఈ మూవీ అనేది మీకు సో ఉంది ఇంట్రెస్టింగ్గా సాగిన ట్రీట్మెంట్తో పాటు మెయిన్ చేసిన మనకి కొంచెం వీక్గా అయితే చూపిస్తారు అండ్ కథలు మ్యాటర్ లేకపోవడం పైగా సినిమాలో మనకి ఫేక్ ఎమోషన్స్ ఇవన్నీ మనకి కనిపిస్తాయి కానీ లెస్ డ్రామా చూడాలనుకున్నవారు అండ్ ఆల్సో మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ న్యూ కంటెంట్ కాని వాళ్ళు మీరు చూడవచ్చు మెయిన్గా ఈ మధ్యనే ఏంటంటే మనం చూసే ఆడియన్స్ కూడా ప్రతి దాంట్లో లాజిక్స్ అండ్ ఆల్సో ప్రతి మూవీలోనే మనకి మంచి కంటెంట్ కావాలనుకున్న వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు కానీ ఓవరాల్గా మీరు ఒక మూవీ అనేది సిల్లీ మనకి డ్రామాతో చూడాలనుకుంటే మీకు ఇదైతే వర్త్ వాచ్బుల్ గాయస్ మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు సో ఇది ఓవరాల్ గైస్ మనకి కంప్లీట్గా మనకు ఉరుకు పట్టాల యొక్క రివ్యూ ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని అయితే లైక్ అండ్ షేర్ చేయండి